హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. యుద్ధం కాస్త గాజా నుంచి లెబనాన్కు పాకింది. లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ కొత్త కొత్త టెక్నిక్స్ వినియోగిస్తోంది. పేజర్లు, వాకిటాకీల్లో పిల్లుడు పదార్థాలు చొప్పించి ప్రాణాలు తీస్తోంది. దీంతో గత వారం లెబనాన్లో సుమారు 3,000 మంది హెజ్బుల్లా ఫైటర్స్ గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కూడా పేజర్ వాడేవారని, పేజర్ పేలి హెలికాప్టర్ కూలిందని ఇరాన్ ఎంపీ ఒకరు కొత్త వాదం తెరపెక్కిస్తున్నారు. ఈ కొత్త కహాని ఏటో ప్రత్యేక కథనంలో చూద్దాం. యావత్ ప్రపంచం లెబనాన్లో ఈ నెల 16-17 తేదీల్లో పేలిన పేజర్లు వాకిటాకీల గురించే చర్చించుకుంటోంది. మొబైల్ ఫోన్లు వాడితే ఇజ్రాయెల్కు చిక్కుతామని భావించిన హెజ్బుల్లా మిలిటెంట్లు సమాచారం పంచుకోవడానికి పేజర్లను వాడడం ప్రారంభించారు. తీరా ఈ పేజర్లే వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ నెల 16-17 తేదీల్లో పేజర్లు వాకిటాకీలు పేలి 39 మంది ప్రాణాలు కోల్పోగా మరో 3,000 మంది కంటే ఎక్కువ మంది గాయపడి ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ పేలుల వెనుక ఇజ్రాయెల్ హస్తముందని యావత్ ప్రపంచం కోడై కూస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే పేజర్ బాధితులు హెజ్బుల్లా మిలిటెంట్లే కాకుండా వారి బారిన ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కూడా ఉన్నారని తాజాగా ఇరాన్ ఎంపీ ఒకరు సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. మాజీ ప్రెసిడెంట్ కూడా పేజర్ వాడేవారని ఆయన తెలివిచ్చారు. కాగా ఆయన పేజర్ వాడుతున్న విషయం గురించి ఇటీవలే బయటపడింది. రైసీని ఇరాకీ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ అల్ హల్బుసీ కలవడానికి వచ్చినప్పుడు టేబుల్పై పేజర్ కనిపించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అయింది. కాగా ఇరానియన్ పార్లమెంట్ సభ్యుడు అహ్మద్ బక్షయేష్ ఆర్దేస్తాని ఈ విషయం ప్రస్తావించారు. ఇటీవల లెబనాన్ హెజ్బుల్లాను టార్గెట్ చేసుకుని పేల్చిన పేజర్ లాంటిది రైసీ వద్ద కనిపించిందని ఆయన అన్నారు. కాగా ఈ రైసీ ఈ ఏడాది మేలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు దట్టమైన మంచు కారణంగా కొండ ప్రాంతంలో హెలికాప్టర్ కూలి మృతి చెందారు. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో పేజర్ పేలిపోయి హెలికాప్టర్ క్రాష్ అయ్యిందని ఇరాన్ ఎంపీ ఇరానియన్ మీడియాతో చెప్పారు. రైసీ కూడా పేజర్ ఉపయోగించేవారు. అయితే హెజ్బుల్లా మిలిటెంట్ వినియోగించే పేజర్ కంటే కాస్త వ్యత్యాసం ఉండొచ్చు, లేదా అలాంటిదే ఉండొచ్చు. మొత్తానికి చూస్తే పేజర్ పేలి హెలికాప్టర్ కూలి ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నారన్నారు ఎంపీ. అది కాకుండా ఈ పేజర్ల కొనుగోలులో ఇరాన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. హెజ్బుల్లా మిలిటెంట్లకు ఈ పేజర్లను కొనుగోలు చేసిచ్చింది ఇరాన్. కాబట్టి ఇరాన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైసీ వాడుతున్న పేజర్తో పాటు ఇరాకీ పార్లమెంట్ స్పీకర్ భేటీలో టేబుల్పై ఉన్న పేజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టేబుల్పై పేజర్ ఉన్నట్టుగా ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే హెజ్బుల్లా మిలిటెంట్ వాడిన పేజర్ లాంటిదా లేక ఇది వేరేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ ఏడాది మేలో రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల విషయానికి వస్తే వాతావరణం అనుకూలించకపోవడం, మంచుతో కప్పబడిపోవడంతో కొండ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయ్యిందని ఇరాన్ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకొచ్చింది. అలాగే ఇరాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థ కూడా ఇదే నివేదికను ఈ నెల ప్రారంభంలోనే ప్రభుత్వానికి అందజేసింది. ఇరాన్కు చెందిన జనరల్ స్టాఫ్ ఆఫ్ ఆర్ముడ్ ఫోర్సెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే సాంకేతిక, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, నావిగేషన్ తదితర కారణాల వల్ల హెలికాప్టర్ కూలింది. కూలిన హెలికాప్టర్ను క్షుణ్ణంగా పరిశీలించామని వెల్లడించింది. హెలికాప్టర్ బయలుదేరడానికి ముందు నిబంధనల ప్రకారం పాటించాల్సిన అన్ని రకాల పరీక్షల తర్వాత మాత్రమే హెలికాప్టర్ ఎగరడానికి అనుమతించామని అధికారులు తెలిపారు. అలాగే ఫ్లైట్ రూట్లో కానీ రూట్ సమాచారం తప్పుగా ఇవ్వడం కానీ జరగలేదు. బయట నుంచి ఎలాంటి వస్తువు తగిలినట్టుగా కూడా లేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే పైలట్ ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి ప్రస్తావించలేదు. ఫోరెన్సిక్స్ ఎగ్జామినేషన్లో హెలికాప్టర్ కూలడంతో ఎలాంటి కుట్ర కుతంత్రాలు లేవని దర్యాప్తులో తేల్చి చెప్పింది. హెలికాప్టర్ క్రాష్కు దట్టమైన పొగమంచే కారణమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. మే 19 తూర్పు అజర్బైజాన్ పర్వత ప్రాంతంలో రైసీ హెలికాప్టర్ కొండను ఢీకొట్టి పేలిపోయింది. ఆయన వెంట మాజీ విదేశాంగ మంత్రి హుసేని అమిత్ అబ్దుల్లా హియాన్ కూడా ఉన్నారు. తాజాగా పేజర్ల పేలుడుతో ఇరాన్లో మరోమారు రైసీ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇరాన్ సుప్రీం లీడర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.